లాక్ పడింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చేసింది. నార్మల్గా అయితే గెట్ స్టార్టెడ్ తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ రావడమో లేదంటే గెట్ కోడ్ ఆప్షన్, అది ఫోన్ నెంబర్కి కానివ్వండి ఈమెయిల్కి కానివ్వండి రావడము, అక్కడ నుంచి అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం అకౌంట్ లాక్ తర్వాత వెంటనే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. మరి ఇలా డైరెక్ట్గా ఓపెన్ కావడానికి వీళ్ళకి చేసిన ఆ ట్రిక్ ఏంటి అనేది మీకు తెలియాలి. మీరు కూడా ఇదే ట్రిక్తో మీరు డైరెక్ట్గా అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోవాలంటే ఒక బెస్ట్ ట్రిక్ అనేది ఉంది. హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో, అకౌంట్లో ఉన్న నేము, అసలు అకౌంట్ లాక్ ఎప్పుడు పడింది అని మనం క్లియర్గా చూడొచ్చు. లాక్ 1st లాక్ పడింది. మనకి 2nd కామెంట్ చేసిరు అకౌంట్ ప్రాబ్లము అనేసి. ఇంత స్పాట్లో మనకి కామెంట్ చేయడానికి ఒక రీజన్ అనేది ఉంది. ఏంటి అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా మనకి కాంటాక్ట్ అయ్యి అకౌంట్ అన్లాక్ చేసుకున్న వాళ్ళే. చూడండి, వీళ్ళది అన్లాక్ అయిన ఫోటో, ఇంతకుముందుకు మన దగ్గరనే వీళ్ళ అకౌంట్ అనేది అన్లాక్ అయింది. అందుకనే మనకు అకౌంట్ అనేది మళ్ళీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనకి కాంటాక్ట్ అయ్యి, అది కూడా స్పాట్లో. సో దీని తర్వాత ఆల్రెడీ పెయిడ్ వర్క్ కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చిళ్ళు. ఇచ్చిన తర్వాత అకౌంట్ అనేది మనం లాగిన్ అయినాం. ఇక్కడ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు వాళ్ళు ఇచ్చినది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. దీని తర్వాత అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది మనం చెక్ చేసినాము. దీని తర్వాత మనము వీళ్ళకి ఒక కామెంట్ చేసినాము, ఈ టైంకి జీమెయిల్ పాస్వర్డ్ కామెంట్ చేయండి అని చేసినాం. కింద కూడా చూడండి, మీరు మెయిన్గా డోంట్ లాగిన్ ఫేస్బుక్ అని మనం ఒక కామెంట్ చేసినాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ట్రిక్ ట్రై చేసిళ్ళు అంటే అకౌంట్ని పదే పదే లాగిన్ అవ్వడం అనేది మానేసేయాలి. అలా మీరు ఉన్నప్పుడే, దాని తర్వాత మీరు లాగిన్ అయినప్పుడు మన ఛానల్లో చెప్పే ట్రిక్స్ అనేది మీరు చేసినప్పుడు మంచిగా వర్కౌట్ అనేది అవుతుంది. ఊకే లాగిన్ అయ్యేవాళ్ళు ఎన్ని ట్రిక్స్ ట్రై చేసినా అది వేస్ట్ ఆఫ్ టైం అనే చెప్పొచ్చు. దాని తర్వాత వీళ్ళ జీమెయిల్ కూడా మనం లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక ప్రాసెస్ అనేది చేసి వాళ్ళకి ఫొటోస్ అనేది మనం సెండ్ చేసినాం. అంటే అకౌంట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి మనం ఆప్షన్ చేంజ్ అయ్యి అన్లాక్ కావడానికి మనం ఇక్కడ ట్రిక్స్ అనేది ట్రై చేసినాం. ట్రై చేసిన తర్వాత మనం ఇక్కడ వీళ్ళకి ఒక డేట్ అండ్ టైం చెప్పినాం. ఈ డేట్కి సేమ్ ఇదే టైంకి క్రోమ్లో లాగిన్ చేయండి, పాస్వర్డ్ అనేది చేంజ్ చేయొద్దు. ఈ ట్రిక్ తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసి లాగిన్ అయితే మాత్రం వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా మిస్టేక్స్ అనేది చేయొద్దు అనేసి మనం క్లియర్గా వీళ్ళకి చెప్పేసినాం. చెప్పేసి మనం అకౌంట్ అనేది లాగ్అవుట్ అయిపోయినాము. సో వీళ్ళు కూడా ఓకే అని పెట్టేసిళ్ళు. సో వీళ్ళకి ఇంతకుముందుకు అకౌంట్ అన్లాక్ అయింది కాబట్టి ఎలా కేర్ఫుల్గా ఉండాలి అనేది కూడా వీళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి వీళ్ళ అకౌంట్ని ఏ మిస్టేక్ చేయకుండా ఏమండదు. టుడే వీళ్ళు మనకి డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్, అంటే అకౌంట్ అన్లాక్ అయిన ఫోటో అని మనకి సెండ్ చేసిండు. వీళ్ళు లాగిన్ అయిన టైము అక్కడ మనం చెప్పిన టైం కూడా చూడండి, మనం చెప్పిన టైం దాటిన తర్వాతనే అకౌంట్ అనేది లాగిన్ అయిన అకౌంట్ అనేది అన్లాక్ అయింది అని ఫోటో పెట్టేసిళ్ళు. మరి టుడే అని ఉంది కదా, మనం చెప్పిన టైంకి ఇలా లేదా ఇక్కడ మనం పైన చూద్దాం. చూడండి, 16th ఇదే రోజు నేను చెప్పిన అదే రోజు వాళ్ళ అకౌంట్ అనేది లాగిన్ అయిన, లాగిన్ కాగానే అకౌంట్ ఓపెన్ అయింది, వచ్చేసింది థ్యాంక్ యూ అని చెప్పేసిండు. దీని తర్వాత కూడా యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే ఫోటో కూడా మనకి సెండ్ చేసిళ్ళు. దీని తర్వాత మనం అడిగినాం, మరి మీ అకౌంట్ ఏం ఆప్షన్తో ఓపెన్ అయింది అనేసి మనం అడిగినాము. సో దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఫోటోస్ అనేది సెండ్ చేస్తూ మనకి కామెంట్ చేసిళ్ళు. వీళ్ళు అకౌంట్ అనేది లాగిన్ అయ్యిళ్ళు. లాగిన్ అయిన తర్వాత ఎలాంటి ఆప్షన్తో ఓపెన్ అయింది అనేది వీళ్ళ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత అసలు సూపర్ అనిపించింది. కరెక్ట్గా మీరు ఫాలో అయితే మీ అకౌంట్స్ కూడా ఇలా ఓపెన్ అవుతాయి అనే గ్యారంటీ మన దగ్గర కంపల్సరీ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ టు అవన్నీ కూడా మనకి ఫోటో సెండ్ చేసిళ్ళు. దాని తర్వాత మనం క్లారిటీగా అడిగినాం, అసలు ఏం ఆప్షన్తో ఓపెన్ అయింది అనేసి అన్న తర్వాత వీళ్ళు చెప్పిన రీజన్ చూడండి. మేడం, మొదటిగా క్రోమ్లో మామూలుగా అలాగే వచ్చింది మేడం లాక్డని, తర్వాత మళ్ళీ దండ రావడం లేదని మామూలుగా ఫేస్బుక్ యాప్లో పోయి లాగిన్ అయినా మేడం. లాగిన్ అయితే కార్తీక్ అట్లా అలాగే పడింది మేడం. కొద్దిసేపటి అదంతా కదే మామూలుగా నెక్స్ట్ స్టెప్ అని మేడం. అలా ఏం రాలేదు మేడం, స్టార్ట్ వచ్చినప్పుడే మామూలుగా అట్లా వచ్చింది మేడం. నెక్స్ట్ లెవెల్ అని అట్లా వచ్చింది మేడం అంతే. మరి వీళ్ళ అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ కావడానికి రీజన్ ఏంటిది, ఇలా ఓపెన్ కావడానికి మనం చేసిన ట్రిక్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియాలి. మీరు కూడా మీ అకౌంట్ని ఇలా డైరెక్ట్గా అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి చూడండి. ఇక్కడ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది ఎలాంటి ఆప్షన్ లేకుండా అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో మీరు ఆ వీడియోని క్లిక్ చేసి చూసి మీరు మీ అకౌంట్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన
లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూసి మీ అకౌంట్ అన్లాక్ చేసుకోండి. మన ఛానల్లో ఇలానే కాదు చాలా రకాలుగా అకౌంట్స్ అనేది అన్లాక్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.